దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిదినం దైవ సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 4:13 మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మన ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. మన దేవునికి ఒకనొక దినమున మన జీవితాన్ని గురించి లెక్క అప్పజెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకంలో కూడా మనం చూస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్క యజమాని అయినటువంటి వారు తన కింద ఉన్నటువంటి దాసులైనటువంటి వారిని లేక పనిచేస్తున్నటువంటి వారిని ఎప్పటికప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటారు. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం రాకుండా లెక్కలు రాసుకోవడానికి కొంతమందిని ఆఫీసుల్లో కానీ వ్యాపారంలో కానీ ఏర్పాటు చేసుకుంటారు. అంత మాత్రమే కాదు, పరిచర్లో కూడా కొంతమందిని లెక్కలు అప్పగించడానికి దైవజనులటువంటి వారు కూడా ఏర్పాటు చేసుకుంటారు. మరి ముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో యజమానిగా ఉన్నటువంటి తన భర్త లెక్కలు అడుగుతుంటాడు. లెక్కలు అడుగుతున్నప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు, కొంతమంది సంతోషంగా లెక్కలు చెబుతూ ఉంటారు. మరికొంతమంది అంటారు, మీరు నన్ను నమ్మరండి, నా మీద నీకు నమ్మకం లేదా, ఎందుకు లెక్క అడుగుతున్నావు, నేను నీకే నష్టం చేసేదాన్ని కాదు కదా అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ అన్ని సమస్యలు కూడా ఎక్కడ వస్తాయంటే లెక్కలు అప్పజెప్పే దగ్గర అనేక రకాలైనటువంటి సమస్యలు మనుషులకు వచ్చి పడుతున్నాయి. కాబట్టి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల దగ్గర లెక్క అప్పజెప్పవలసినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు చాలామంది బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మనం లెక్క అప్పజెప్పవలసింది ఈ లోక సంబంధమైన యజమాని కాదండి, పరలోక సంబంధమైన దేవాది దేవునికి మనం లెక్క అప్పజెప్పవలసిన ఒక దినం రాబోతూ ఉంది. అందుకనే ప్రభు యొక్క రాకడ దినం అంటే అది సామాన్యమైనది కాదండి. ప్రతి మనిషి తన జీవితంలో లెక్కలు అప్పజెప్పవలసినటువంటి వారి వలె ఒకనొక దినమున ఆయన ముందు నిలబడవలసినటువంటి వారై ఉన్నారు. చూద్దాం, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు 139వ కీర్తనలో నుండి 7:8-9 ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆకాశానికి ఎక్కితే దేవుడు అక్కడ ఉన్నాడు, పాతాలలో పడుకుంటే దేవుడు అక్కడ ఉన్నాడు, ఏకోరెక్కలు కట్టుకొని సముద్ర దిగాంతాలకు వెళితే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క హస్తం అన్ని స్థలాల్లో అన్ని చోట్ల వారు నడిపిస్తూ ఉంది. కనుక మనుషులు లేని స్థలం ఒకవేళ ఉండొచ్చు, కానీ దేవుడు లేని స్థలం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది మనుషుల యొక్క అమాయకత్వం ఏంటంటే ఈ రోజున నన్ను ఎవరూ చూడట్లేదు కదా అనుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి రహస్యంగా అవమానకరమైనటువంటి కార్యాలు చేస్తూ వారు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇతరులను కూడా మోసగించేవారుగా ఉంటారు. ఇలాంటి సమయంలో మనం చూస్తున్నాం, ప్రతి మనిషి చేస్తున్నటువంటి తన యొక్క పనులను బట్టి లేక తన జీవితాన్ని బట్టి దేవుడు ఒకనొక దినమున లెక్క అడగబోతున్నాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు ఏమనంటే ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదండి. ఎక్కడ ఉన్నా రహస్యమందు మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవునికి స్పష్టంగా కనపడతా ఉంది, తేటగా కనపడతా ఉంది. ఇప్పుడు కూడా నేను దేవునికి కనపడకుండా రహస్యంగా ఉన్నానని చెప్పి నువ్వు అనుకోవడానికి వీల్లేదు. అందుకే అంటాడు, సకలము చూసాడు దేవుని కంటికి, సాటుకు జరిగే పని ఏది కూడా ఈ లోకం లేదండి, సమస్తము కూడా తేటగా కనపడతా ఉంది. సమస్తమును చూస్తున్నటువంటి దేవుని యొక్క దృష్టిలో కనపడుతున్నారు గనక ఆ దేవుని దగ్గర నీవు లెక్కలు అప్పగించే దినమున నువ్వు ఎలా ఉంటావు ఒకసారి గమనించి ఆలోచన చేయి. మనుషుల ముందే తడబడతా ఉంటావే, మనుషుల ముందే కొన్ని కొన్నిసార్లు కలవరపడుతుంటావే, మనుషుల ముందే నీకు చెమటలు పడుతున్నాయి లెక్కలు అప్పగించడానికి. కనుక అలాంటి సమయంలో నీవు దేవారి దేవుని దగ్గర రేపు లెక్కల విషయంలో ఎలా ఉంటావు? నేను చాలా సందర్భాల్లో చూశాను, లోకంలో చదువుతున్న విద్యార్థులు మొదలుకొని గొప్ప గొప్ప ధనవంతుల వరకు కూడా లెక్కల్లోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. అన్ని సబ్జెక్టులలో కూడా పాస్ అయిన వారు ఉంటారు, కానీ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే లెక్కల్లో ఫెయిల్ కావడం అనేది ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే రేపు పరలోకమందున్న దేవుని దగ్గర కూడా మన జీవితాల్లో ఆయన మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మన జీవితాన్ని గురించి లెక్క అడుగుతున్నప్పుడు ఆ లెక్కల్లోనే ప్రతి మనిషి ఫెయిల్ అవుతాడండి. కనుక దయచేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు వచ్చిన దినమున ఆయన లెక్క అడిగేటటువంటి దినమున నీ జీవితంలో నీవు లెక్కలో ఫెయిల్ కాకుండా ఒక్కసారి నీ జీవితాన్ని
జాగ్రత్త చేసుకోవాలని చెప్పి నేను దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. కనుక బైబిల్ గ్రంథంలో ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. అపోస్తలుని పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 14:12 ప్రతి నాలుక దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. గనక మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎవరిని గురించి వారే లెక్క అప్పగించుకోవాల్సిన దినాలు రాబోతున్నాయి. ఏమండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనుషుల ముందు అబద్ధాలు చెప్పినట్టు కాదండి, మనుషుల ముందు అసత్యంగా మాట్లాడినట్టు కాదండి, మనుషుల ముందు మనం నటన చేసినట్టు కాదండి. దేవుని దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా బట్టబయలుగా మానవిక జీవితాన్ని గురించి లెక్కడిగినప్పుడు ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించాలండి. ఏ విధంగా ఈ లెక్కలు మనం అప్పగించుకోవాలి మన జీవితాన్ని గురించి? ఒకటి, మన జీవితాన్ని దేవుడిచ్చాడు. దాదాపుకు మనం చూస్తున్నప్పుడు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నారు. ఆ తర్వాత బ్రతికేది ఆయాసం, దుఃఖం. అయితే నీకు ఇచ్చినటువంటి నీ యొక్క జీవితాన్ని గురించి దేవుడు లెక్కడకబోతున్నాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఇలువైనటువంటి మంచి దేహాన్ని, ఇలువైనటువంటి ప్రాణాన్ని, ఇలువైనటువంటి ఆత్మను అనుగ్రహించిన ఆ దేవాలయ దేవుడు ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించిన తర్వాత దీని గురించి మన జీవితాల్లో లెక్కడగడానికి సిద్ధంగా ఉన్న సంగతి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకనొక దినమున నీ దేహంతో నువ్వేం చేశావు అన్నప్పుడు నువ్వు లెక్క అప్పగించాలి. కనుక నువ్వు ప్రాణంతో దేవుని కొరకు కష్టపడ్డావా లేక నీ కొరకు నువ్వు సుఖపడ్డావంటే నీ ప్రాణాన్ని గురించి నువ్వు లెక్క అప్పగించాలి. అలాగే నీ ఆత్మ గురించి నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి కూడా ఒకనొక దినమున లెక్క అప్పగించాలి. దేవుడు మనకిచ్చిన ఇలువైన సమయం, ఒక్క దినమునకు దేవుడు 24 గంటలు 24 అవర్స్ దేవుడు ఇచ్చాడు. ఈ 24 గంటల్లో నీవెంత దేవుని సమయాన్ని దేవునికిచ్చి ఎంతగా నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నావు, ఇవన్నీ కూడా ఒకనొక దినమున లెక్కల్లోకి వస్తాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఒకనొక దినమున మనకిచ్చినటువంటి డబ్బును బట్టి కూడా లెక్క దేవునికి అప్పగించాలి. నీకు ఇచ్చిన డబ్బు నువ్వేం చేశావు? చూడండి, ఇవన్నీ లెక్కలు కూడా దేవుని దగ్గర ఉంటాయండి. కాబట్టి దయచేసి గమనించండి, ప్రతి దానికి కూడా లెక్క అప్పగిస్తూ ఒకనొక దినమున ఆయన ముందు గడగడలాడి భయపడి వనక్క ముందే, ఇంకా ఈ భూమి మీద నీవు సజీవంగా ఉన్నప్పుడే నీవు దేవునికి అప్పగించే లెక్కల గురించి జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్తలో 25:19 మనం చదువుకుందామండి. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. ఎవరు యజమాని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన యజమాని. మనం ఆయన దాసులమై ఉన్నాం లేక ఆయన బిడలమై ఉన్నాం. యజమానుడు దూరదేశానికి ప్రయాణం వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో 3 దాసులను ఇక్కడ మనం పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఒక దాసునికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక దాసునికి 1 తలాంతు ఇచ్చాడు. అయితే మనం గమనిస్తున్నప్పుడు దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి తాను బహుకాలమైన తర్వాత మరలా తిరిగి తన యొక్క పట్టణానికి వచ్చినప్పుడు ఈ 5 తలాంతులు ఇచ్చిన దాసుడు కూడా తన యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు దూరదేశానికి వెళ్ళే ముందుగా నాకు 5 తలాంతులు ఇచ్చారు, ఇప్పుడు నేను వాటిని 10గా చేశాను అని మాట్లాడాడు. 2 ఇచ్చినటువంటి దాసుడు వచ్చాడు, ఆ 2 తలాంతులతో నేను 4 తలాంతులు చేశానయ్యా అని మాట్లాడాడు. ఒకటే ఒకటి ఇచ్చినటువంటి ఆ యొక్క దాసుడు వచ్చాడు, నువ్వు కఠినంగా ఉండటం అని చెప్పి అనుకున్నాను, అందువలన నేను రుమాల్లో కట్టి నేను భూమిలో ఆ తలాంతు దాచిపెట్టానని చెప్పాడు. 5 ఇచ్చిన వాడు పనిచేసినందుకు బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. లెక్కలు చక్కగా అప్పగించాడు. 2 ఇచ్చిన వాడు కూడా 4 తలాంతులు చేశాడు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 1 ఇచ్చిన వాడు రుమాలు కట్టి భూమిలో దాచిపెట్టాడు కనుక చెడ్డదాసుడా అని మాట్లాడుతూ సోమరమైన చెడ్డదాసుడా అని మాట్లాడాడు. అంటే తన తలాంతును అభివృద్ధి పరుచుకునే కారణం ఏంటంటే వాడి సోమరితనమే కారణమండి. చాలామందిలో తలాంతులు ఉంటాయి, మంచి మంది తలాంతులు ఉంటాయి. ఏం తలాంతు ఉంది? కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు, కొంతమందికి పంచిపెట్టే తలాంతు, కొంతమందికి పరిచర్య చేసే తలాంతు, కొంతమందికి ఆత్మీయంగా కొందరు బలపరిచే తలాంతులు ఉంటాయండి, కొంతమందికి మంచి మంచి పాటలు పాడే తలాంతు ఉంటుందండి, కొంతమందికి పాటలు రాసే తలాంతు ఉంటుంది,
కొంతమందికి మంచి వాక్యాన్ని బోధించగల సామర్థ్యం తలాంతు ఉంటుంది. దేవా, మీరు నాకు ఇచ్చిన ప్రతి తలాంతును కూడా నేను వాడుకొని అభివృద్ధి పరుస్తానని చెప్పి అభివృద్ధి పదములో నీవు నీ యొక్క తలాంతుల్ని వాడుకోవాలని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. అయితే నీకు ఇచ్చిన ప్రతి తలాంతుని గురించి కూడా దేవుడు నిన్ను లెక్కడగబోతున్నాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు ఎటువంటి తలాంత ఇచ్చాడో ఈ రోజున ఇప్పుడే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక నుండైనా నాకు ఇచ్చిన తలాంత నేను వాడుకుంటానయ్యా, నేను అభివృద్ధి పొందుతానయ్యా, ఆశీర్వదించబడతానయ్యా, ఆత్మలు ఎరుగుతానయ్యా, ఆత్మీయంగా జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానానికి రా. అపొస్తలుల పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13:17 వచ్చినాన్ని గనక మనం చదువుతున్నప్పుడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు. ఎంత చక్కని మాట అండి. దేవుని సేవకుడు అంటే బాధ్యత లేనివాడు కాదండి. దేవుని సేవకులు చాలా నీచంగా మాట్లాడుతూ, విమర్శిస్తూ మాట్లాడుతూ, వారి నడకల మీద నిందన మోపుతూ, అవమానపరుస్తూ దూషించే వారి లోకం లేకపోలేదు. కానీ దేవుని సేవకుడు ఎంతో బాధ్యతగా సంఘము కొరకు ప్రార్థించేవాడుగా, సంఘము కొరకు వాక్యాన్ని బోధించేవాడుగా, సంఘము కొరకు పరిచర్యలో శ్రమించేవాడుగా ఈ విధంగా చాలా ప్రయాసపడుతూ ఉంటారు. దయచేసి ఇప్పటి వరకు నీ సేవకును విమర్శించేటటువంటి కోణాలు ఉంటే ఆ విషయాలను మానుకొని ప్రభు కొరకు నీవు ఆ సేవకునికి ఉన్నటువంటి బాధ్యతని గురించి ఒకసారి ఆలోచన చేయి. చూడండి, ఎవరు లెక్కడుగుతున్నాడు సంఘాని గురించి, సంఘం ఉన్నటువంటి ఆత్మల గురించి, రక్షించబడిన ప్రతి విశ్వాసుని గురించి, ఆ సంఘానికి వచ్చినటువంటి విశ్వాసుల గురించి దేవుడు తన సంఘ కాపరిని ఒక లెక్కడుగుతున్నాడు. కాబట్టి ఎంత బాధ్యత గలవాడో ఒక సంఘ కాపరి ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి. అలాగే సేవకులారా, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ విషయం, ఒక ఆత్మ గురించి లెక్క అప్పజెప్పవలసినటువంటి వారై ఉన్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె ఉన్నారు. అందుకేనండి సేవకుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు, ఖండిస్తాడు. అన్ని విషయాలు కూడా ఏ విధంగా విశ్వాసి ఉండాలో ఆ విధానాన్ని సేవకుడు బోధిస్తాడు. అంత ఖచ్చితంగా ఎందుకు ఆ సేవకుడు బోధిస్తాడంటే ఒక బాధ్యత గలవాడు కనుక. లెక్కప్పు చెప్పాలి కాబట్టి దేవునికి ఒకనొక దినమన వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి, వారికి ఆనందాన్ని సంతోషాన్ని కలగచేయండి అనే మాట మనం చూస్తున్నాం. నీ సేవకుడు నిన్ను గురించి దుఃఖపడుతున్నాడా? నీ సేవకునికి నిన్ను గురించి ఆనందం కలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయి. అది నీకే తెలుసు. నేను దాని గురించి తీర్పు తీర్చను. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, వారి మాట వినండి అనే చక్కని మాట రాస్తుంది. కొంతమంది అంటారు, మా సేవకుడు మా మాట వినాలి, మా పాస్టర్ గారు మా మాట వినట్లేదు, మేము చెప్పినట్టు చేయట్లేదు అని కొంతమంది అంటారు. అలా అనుకోవడానికి వీల్లేదు. దైవసేవకులు మీ గురించి బాధ్యత గలవారు కనుక, మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి, వారు చెప్పినట్లుగా చెయ్యండి. ఎందుకంటే దేవుని సేవకుడు ఎప్పుడు కూడా తప్పు మార్గంలో తన బిడ్డలు నడిపించుకోడండి. ఎంతో లెక్క అప్పజెప్పవలసినటువంటి బాధ్యత ఓ సేవకుని మీద ఉంది. అక్కడ చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో మన జీవితాన్ని గురించి ఒక లెక్కను మనం అప్పగించాలి. తర్వాత మనం చూసాం మనకి ఇచ్చిన తలాంతులను గురించి మనం లెక్క అప్పగించాలి. దేవుని సేవకుల విషయంలో మనం చూస్తున్నాం మన ఆత్మలను కాయిస్తున్నటువంటి విధానంలో వారు కూడా దేవునికి ఆత్మల గురించి లెక్క అప్పగించుకోవాలి. సేవకుడికి రెండు తీర్పులు ఉన్నాయి. సేవకుడు రెండు విషయాల్లో దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. ఒకటి, తన జీవితాన్ని గురించి దేవునికి లెక్క అప్పగించాలి. రెండవది, ఎవరెవరైతే దేవుని యొక్క సంఘములకు సమకూర్చబడుతున్నారో వారు ఆత్మల గురించి లెక్క అప్పగించుకోవాలండి. ప్రభు అడిగినప్పుడు ఆ లెక్కలో సరైన విధానంలో దేవునికి లెక్క అప్పగించుకోవడానికి సిద్ధపడండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభు, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాను తండ్రి, మా జీవితాన్ని గురించి, మాకు ఇచ్చిన తలాంతుల గురించి, మాకు ఇచ్చిన ఆత్మల గురించి మీరు లెక్కలోకి తీసుకుని వచ్చినప్పుడు ప్రభువా, మీకు లెక్క అప్పగించవలసిన వారి వల్ల ఉన్నాం గనక నిర్దోషముగా పరిశుద్ధంగా నిలబడి నీకు లెక్క అప్పగించే కృప దయచేయండి. నీ రాకడ కొరకైన సిద్ధపాటు దయచేయండి. మీరు మహిమ పొందండి, నీ కృపలో భద్రపరచండి. యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.